అందరికీ నమస్కారం. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. మన ఛానల్ 5000 సబ్స్క్రైబర్లు దాటింది. మీరందరికి కూడా నాకు సపోర్ట్ చేశారండి, చాలా మీ అందరికి కూడా కృతజ్ఞతలు, చాలా థ్యాంక్స్ అండి. మనకి ఎవరైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ సంబంధించినవన్నీ కూడా నేను సింగిల్ ఆన్సర్స్ మన ఛానల్లో నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వడం జరిగింది. వాళ్ళంతా కూడా ఎగ్జామ్ బాగా రాసి, వాళ్ళంతా కూడా నాకు చాలా థ్యాంక్స్ సార్, మీరు వల్ల నేను ఎగ్జామ్ బాగా రాశాను, చాలా చాలా సంతోషం అనిపించింది నాకైతే. ఒక స్టూడెంట్ ఎగ్జామ్ బాగా రాసి నేను చాలా హ్యాపీగా ఉన్నానంటే నాకు ఇంకా అంతకంటే ఏం కావాల్సింది ఉంది. ఇక నేను ఈ నిర్ణయంతో ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నానంటే, ఈ ఛానల్ ద్వారా మనకి స్పోకెన్ ఇంగ్లీష్ అనేది డే 1, డే 2 ఇలా మీకు నేను అప్లోడ్ చేస్తాను. అంటే వరుస క్రమంలో మీకు నేను అక్కడ మీకు అంటే ఏమేమి చదువుకోవాలి, అంటే ఏమేమి ఇవ్వాలి, ఇవన్నీ కూడా నేను డే 1, డే 2, క్లాస్ 1, క్లాస్ 2 ఇవన్నీ కూడా మీకు అప్లోడ్ చేసి, మీరు ఎవరైతే విలేజ్ బ్యాక్గ్రౌండ్ అనుకుంటారు, తెలుగు మీడియం అనుకుంటారు, మాకు ఇంగ్లీష్ చదవడం రావట్లేదు, పదాలు కష్టంగా ఉంటాయి, మాకు డిఫికల్ట్గా ఉంటాయి, ఏ సిచ్యువేషన్లో నేను ఎలా మాట్లాడాలో కూడా మాకు తెలియట్లేదు, క్వశ్చన్ ఎలా అడగాలో తెలియట్లేదు, ఇటువంటి అన్నీ కూడా నేను ఈ 45 డేస్ కోర్సులో మీకు నేర్పిస్తాను. అంతా కూడా సెంటెన్స్ ఫార్మేషన్స్ అండి, చాలా సింపుల్గా, అంటే పెద్ద పెద్ద గ్రామర్ కాకుండా, డిఫరెంట్గా కాకుండా. అంటే చాలామంది ఛానల్స్ ఉన్నాయి, కానీ నేను ఎందుకు మనకి అంటే ఒక పర్టికులర్ అయితే ఎందుకు నేను చెప్తున్నానంటే, మన ఛానల్లో అయితే ఖచ్చితంగా సెంటెన్స్ ఫార్మేషన్ నేను ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తాను. సెంటెన్స్ ఫార్మేషన్ ప్లస్ వొకాబులరీ బాగా నేర్చుకోవాలి. ఈ రెండు కనుక ఉన్నట్లయితే మనకి లాంగ్వేజ్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఈరోజు మనం క్లాస్ 1లో చిన్న చిన్న పదాలతో మొదలు పెడదాము. తర్వాత నేను డిఫికల్ట్ అంటే సెంటెన్స్ ఫార్మేషన్ నేర్పించి ట్రాన్స్లేషను, అంటే ఇంగ్లీష్ నుంచి తెలుగు నుంచి ఇంగ్లీష్కి నేను ట్రాన్స్లేషన్ చేసే విధంగా మీకు క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఓకే, క్లాస్ 1లోకి మనం వెళ్ళిపోదాం. టుడే ఇన్ ద ఫస్ట్ క్లాస్, మనం 45 డేస్ ఈ కోర్సులో ఫస్ట్ క్లాస్ అండి ఇది. ఈ 45 డేస్లో ఈ చిన్న చిన్న పదాలతో మనం ఇంగ్లీష్ స్టార్ట్ చేద్దాం. ఇందులో మనకు వచ్చేసరికి ఫస్ట్ 1 వచ్చేసరికి ఐ అంటే నేను, ఐ అంటే నేను, అంటే ఐఆమ్ భుజిబాబు, ఐఆమ్ రాహుల్, ఐఆమ్ శ్వేత, ఈ విధంగా మీరు చెప్పొచ్చు. లేకపోతే ఐఆమ్ హియర్, నేను ఇక్కడ ఉన్నాను, నేను అనేది అలా ఉపయోగిస్తాలి. నెక్స్ట్ 1 వచ్చేసరికి మీ అంటే నన్ను, నాకు, మీ అంటే నన్ను, ఎక్స్క్యూజ్ మీ, నన్ను క్షమించండి అంటే నన్ను, నాకు అన్నారు అనుకోండి, ప్లీజ్ గివ్ మీ ద పెన్, ఆ పెన్ను నాకు ఇవ్వండి, అంటే ప్లీజ్ గివ్ మీ, దయచేసి ఆ పెన్ను నాకు ఇవ్వండి. మైన్, నెక్స్ట్ వచ్చేసరికి మైన్ అంటే నాది, దిస్ మార్కర్ ఈజ్ మైన్, ఈ మార్కర్ నాది, దట్ మొబైల్ ఈజ్ మైన్, ఆ మొబైల్ నాది, నాది అన్నప్పుడు మైన్ వాడాలి. మై అన్నారు, మై అంటే నా యొక్క, మై పెన్ అంటే దిస్ ఈజ్ మై పెన్, అంటే ఏంది నా యొక్క పెన్ను అని అర్థం. దిస్ ఈజ్ మై కార్, ఈ కార్ నాది అని చెప్పేసి చెప్తాము. తర్వాత మై సెల్ఫ్ అన్నారు, మై సెల్ఫ్ అంటే నేనే, నన్నే, ఇక్కడ మై సెల్ఫ్ అంటే నేనే, నాకు నేనే అని అర్థం అనమాట. ఇది ఎక్కడ వాడతారంటే ఐ ఎంజాయ్ మై సెల్ఫ్ ఎట్ పార్టీ, నాకు నేనే ఎంజాయ్ చేస్తాను అనేది నాకు నేనే చెప్తాం. వి అన్నాం, వి అంటే ఏంటి, మేము, మనము, వి అంటే మనం, మేమంటే వీఆర్ హియర్, వీఆర్ స్టూడెంట్స్ అని చెప్పి, మేము విద్యార్థులము, మనము స్టూడెంట్స్, మనం విద్యార్థులము అని చెప్పి చెప్పొచ్చు, మేము చెప్పొచ్చు, మనము వాడచ్చు వి అనే దానికి. తర్వాత నెక్స్ట్ 1 వచ్చరికి అజ్ అంటే ఏంటి, లీవ్ అజ్, మమ్మల్ని వదిలిపెట్టండి అంటే ఏంది, లీవ్ అజ్. తర్వాత మనలను అనొచ్చు, మమ్ము అనొచ్చు అజ్కి. తర్వాత అవర్ అంటే మా యొక్క, మన యొక్క, అవర్ అంటే ఏంటి, దిస్ ఈజ్ అవర్ హోమ్, ఇది మా ఇల్లు, దిస్ ఈజ్ అవర్ హౌస్ అని చెప్పొచ్చు. తర్వాత అవర్స్ అన్నారు, అవర్స్ అంటే మాది, దట్ హౌస్ ఈజ్ అవర్స్ అంటే ఏంటి, ఆ ఇల్లు కూడా మాదే, అంటే ఆ ఇల్లు మాది, అవర్స్ అంటే మాది అని చెప్పొచ్చు, మావి, మనది, మనవి, వీటిలో ఏదైనా ఉపయోగించవచ్చు. అవర్ సెల్ఫ్స్ అన్నామండి, అవర్ సెల్ఫ్స్ అంటే ఏంటి, మాకు మేమే అంటే ఏంది, మాకు మేమే పోట్లాడుకుంటాం అని అనుకోండి, ఏం చెప్పాలో, అప్పుడు వై ఫైట్ అమాంగ్ అవర్ సెల్ఫ్స్ అంటే మాకు మేమే పోట్లాడుకుంటాం, అవర్ సెల్ఫ్స్ అంటే మాకు మేమే, అంటే వై ఎంజాయ్ అవర్ సెల్ఫ్స్ అంటే మాకు మేమే ఎంజాయ్ చేస్తాము, మాకు మేమే గొడవాడుకుంటూ ఉంటామంటే వై
వీ ఫైట్ అవర్ సెల్స్ అని చెప్పొచ్చు, మాకు మేమే అని అర్థం. యూ అన్నారనుకోండి, యూ అంటే నీవు మీరు, రెండింటికి సింగులర్ అయినా ఫ్లోరల్ అయినా అదే వాడతారు. యూ అంటే నీవు, అంటే యు కమ్ హియర్, నువ్వు ఇక్కడికి రా అని చెప్పొచ్చు. అదే పెద్దవాళ్ళు అనుకోండి, మీరు మీరు ఇక్కడికి రానంటే యూ కమ్ హియర్, అంటే మనం మెన్షన్ చేసుకోవచ్చు. అంటే వాయిస్లో డిఫరెన్స్ ఉంటుందన్నమాట. యూ కమ్ హియర్ అని చెప్పాలి. యూ కమ్ హియర్ అంటే అప్పుడు సింగులర్ అవుతుంది. తర్వాత యువర్ అంటే నీ యొక్క, నీ ఉంది నీ యొక్క, మీ మీ యొక్క. యువర్ అంటే ఏంటంటే మీ యొక్క, అంటే ఏంది, దిస్ హౌస్ ఈజ్ యువర్స్, ఈ ఇల్లు మీది. ఎవర్ హౌస్ అన్నాం, ఎవర్ బుక్ అనొచ్చు, లేకపోతే ఎవర్ చైర్, ఎవర్ బ్యాగ్, ఏదైనా సరే మనకి ఎగ్జాంపుల్ రాయాల్సి అనుకోవచ్చు ఇక్కడ. తర్వాత నెక్స్ట్ ఉన్నసరికి ఎవర్స్ అన్నారు. ఎవర్స్ అంటే ఏంటంటే మీది, నీది. తర్వాత నీవి, మీవి, అవి కూడా రావచ్చు అండి. అంటే ఏంటి, దీస్ ట్రీస్ ఆర్ ఎవర్స్, ఈ చెట్లు మీవి. అంటే ఏంటి, దీస్ చైర్స్ ఎవర్స్, ఈ చైర్, కుర్చీలు మీవి. అనే సందర్భంలో నీది వాడచ్చు, నీవి, మీది, తర్వాత మీవి. ఎవర్ సెల్ఫ్ అన్నాం. ఎవర్ సెల్ఫ్ అంటే ఏంటంటే నీకు నువ్వే. ఇక్కడ నీవే ఉంది, నిన్నే, తమరే, తమర్నే. అంటే ఏంటి, యు మోటివేట్ ఎవర్ సెల్ఫ్, నీకు నువ్వే మోటివేట్ చేసుకో. యు మోటివేట్ అంటే ఏంది, యు లెర్న్ ఎవర్ సెల్ఫ్, అంటే ఏంటి, నువ్వు నేర్చుకో నీకు నువ్వే. అంటే యు మోటివేట్ యువర్ సెల్ఫ్ అంటే నీవే అనొచ్చు, అదే మిమ్మల్ని మీకు మీరే మోటివేట్ చేసుకోండి. యు మోటివేట్ యువర్ సెల్ఫ్ అని కూడా చెప్పొచ్చు. ఇదే ఫ్లోర్లు అనుకోండి, మీరే మిమ్మల్ని, యువర్ సెల్ఫ్ అన్నమాట. అంటే ఏంది, ఇక్కడ యు ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అనొచ్చు. మీకు మీరే ఎంజాయ్ చేయండి, మీకు మీరే వెళ్ళొచ్చు. యు ఎంజాయ్, యు గో టు స్కూల్ యువర్ సెల్ఫ్ అన్నారనుకోండి, మీకు మీరే స్కూల్కి వెళ్ళండి అనే సందర్భంలో ఉపయోగిస్తాం. హీ అనుకోండి, అతడు అంటే హీ ఈజ్ మై ఫ్రెండ్, అతను నా స్నేహితుడు. హీ ఈజ్, హీ అంటే అతడు. హిమ్ అంటే ఇక్కడ అతనిని, అంటే ఏంటి, హిమ్ అంటే అతనిని. ఎలో హిమ్, అతన్ని ఎలో చేయండి. హిమ్ అంటే అలా అతనిని అని చెప్పొచ్చు. హీజ్ అన్నాడు. హీజ్ అంటే అతని, అతని యొక్క. ఇక్కడ హిమ్, ఇక్కడ హీజ్ వస్తే అతని, అతని యొక్క. అంటే డోంట్ ఎలో హీజ్ ఫ్రెండ్, అతను ఎలో చేయండి, అతని ఫ్రెండ్ని ఎలో చేయొద్దు. అంటే అప్పుడు డోంట్ ఎలో హీజ్ ఫ్రెండ్, అతని స్నేహితుడు, అతని యొక్క స్నేహితుడు. హిమ్సెల్ఫ్, హిమ్సెల్ఫ్ అంటే అతన్నే అంటే అతన్ని తనంతా తానే స్నానం చేయమని చెప్పండి అని చెప్పారనుకోండి. అంటే హీ బాత్స్ హిమ్సెల్ఫ్, తనకు తానే చేస్తాడు, తనకు తానే స్నానం చేస్తాడు, తన హోంవర్క్ తానే రాసుకుంటాడు. అంటే హీ రైట్స్ హీజ్ హోంవర్క్ అని ఇక్కడ హిమ్సెల్ఫ్, తను తానే రాసుకుంటాడు. హీ రైట్స్ హీజ్ హోంవర్క్ హిమ్సెల్ఫ్ అన్నారనుకో, తనకు తానే రాసుకుంటాడు. షీ అంటే ఆమె. షీ అంటే ఏంటంటే ఆమె, అంటే షీఈ్ మై నైబర్, ఆమె నా నైబర్, పక్కింటి ఆవిడ. అంటే షీఈ్ మై నైబర్, ఆమె. హర్ అంటే ఏంటి, ఆమెను, ఆమె యొక్క. అంటే ఏంటి, ఎలో హర్, ఆమెను ఎలో చేయండి అని చెప్పి చెప్తాను సరే. హర్ అనేది అక్కడ ఉపయోగిస్తాం, ఆమెను, ఆమె యొక్క. తర్వాత నెక్స్ట్ వన్ బీ అన్నారు. బీ ఒకసారికి ఉండు, ఐ ఉండు. బీ అంటే ఉండటం, అంటే హీ విల్ బీ దేర్, అతను ఉంటాడు, వెళ్ళండి మీరు. హీ విల్ బీ దేర్, విల్ బీ, అతను ఉంటాడు. తర్వాత యామ్ అన్నారు. యామ్ వచ్చేసరికి ఉన్నాను, ఐఎమ్ హియర్, అంటే నేను ఇక్కడ ఉన్నాను. అంటే నేను, ఐకి మాత్రమే యామ్ వస్తుంది, మిగతా మనకి సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం యామ్ రాదు. అంటే హీ, షీ, ఇట్, రామ్, తర్వాత వై, యూ, దే, బాయ్స్కి అయితే మనకి ఎక్కడా కూడా రాదండి. ఇక్కడ మనకి చూడండి, ఈజ్ ఉంది. ఈజ్ అంటే ఉన్నది, ఉన్నాడు. అంటే ఏంటి, ఇక్కడ మనకి సింగులర్ కాబట్టి హీ ఈజ్ దేర్, తర్వాత షీ ఈజ్ ఇన్ ద హాస్పిటల్, ఆమె హాస్పిటల్లో ఉన్నది అని చెప్పొచ్చు. ఇట్ ఈస్ దేర్, అది అక్కడ ఉన్నది. ఇట్ ఈస్ దేర్ అని వాడొచ్చండి. అదే నేమ్ కూడా వాడొచ్చండి. శ్వేత ఈజ్ ఇన్ ద కిచెన్, శ్వేత ఎక్కడ ఉంది, కిచెన్లో ఉంది అనే సందర్భంలో ఉపయోగించవచ్చు. ఆర్ అన్నారు. ఆర్ అంటే ఉన్నాము, ఉన్నవి, ఉన్నారు. ఆర్ అంటే ఉన్నది, అంటే ఉన్నాము. ఇక్కడ ఫ్లోరల్ అండి. ఉన్నాము, ఉన్నవి, ఉన్నారు. వీఆర్ హియర్, మేము ఇక్కడ ఉన్నాము. దే ఆర్ ఇన్ ద ఫంక్షన్, వారు ఫంక్షన్లో ఉన్నారు. అంటే ఫ్లోరల్, వీ వచ్చిన, యూ వచ్చిన, తర్వాత దే వచ్చిన, ఏదైనా సరే బాయ్స్ ఆర్ ఇన్ ద గ్రౌండ్, అబ్బాయిలు గ్రౌండ్లో ఉన్నారు. ఈ విధంగా మనం చెప్పొచ్చు. నేను చెప్పే ఈ 45 రోజులు డే 1 డే 2 అలాగా మీరు ఒక నోట్బుక్ పెట్టుకొని అందులో రాసుకోండి, చక్కగా మీకు అర్థమవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.